ఖండించారు నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులపై గెలవలేమని దాడులకు దిగుతున్నారని ఆరోపించారు ముప్పాల గ్రామంలో ఇటివల పెంటి నాగమణిపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు మహిళలపై దాడులు జరుగుతున్నా సీఎం ఎందుకు కట్టడి చేయడం లేదని ప్రశ్నించారు వైసీపీ నేతలు గూండాల మారి తమ నాయకులపైనే తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు మన ముప్పాల గ్రామం చూస్తే రోజు రోజుకి అధికార పార్టీ నాయకుల ఆగడాలు మాత్రం రోజు రోజుకి పెచ్చుమీరుతున్నాయండి మనం చూసాము ఒక బీసీ మహిళ నాగమణి మీద ఏ విధంగా అంగారు మీద ఏ విధంగా అధికార పార్టీ నాయకులు దాడి చేశారో అదే విధంగా ఆ రోజు మేము అలా విధంగా దాడి చేసిన నా నాయకుడి మీద కేసు పెట్టడం జరిగింది ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చాలా మరి ప్రాముఖ్యం చోటు చేసుకుంది ముఖ్యంగా లోకానమ్మ గారు కానీ బీసీ నాయకులు కానీ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికార పార్టీ నాయకులు మరి వెంటనే నెక్స్ట్ డేనే మా వాళ్ళ మీద ముఖ్యంగా గ్రామంలో కొంచెం పెద్ద తరహా ఉన్న నాయకుల మీద అన్యాయంగా మరి కేసులు పెట్టడం ఇవన్నీ చూస్తుంటే మరి ఈరోజు పోలీస్ వాళ్ళ వ్యవహార శైలి కానీ అదేవిధంగా అధికార పార్టీ నాయకుల వ్యవహార శైలి కానీ చాలా శోచనీయంగా మారినాయండి ముఖ్యంగా ముప్పాల గ్రామం మీద అయితే చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు మరి కోనాయిపాలెంలో ముఖ్యంగా పరిషత్ ఎన్నికల సమయంలో అండి మొన్న పరిషత్ ఎన్నికల సమయంలో కోనాయిపాలెం గ్రామం వద్ద ఒక ఆటోలో దాదాపు అక్రమ మద్యం తరలిస్తున్న 55 బాటిల్స్ని స్వాధీనపరచుకోవటం జరిగింది